రైటిక బ్రేకింగ్ చూస్తున్న బీజేపీ నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ డీల్ వ్యవహారంలో కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు జగ్గుస్వామి, తుషార్ పై కూడా కేసులు నమోదు చేశారు. 26 లేదా 28 విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ డీల్ వ్యవహారంలో కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు జగ్గుస్వామి, తుషార్ పై కేసు నమోదు చేశారు. 26 లేదా 28 విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ డీల్ వ్యవహారంలో కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు జగ్గుస్వామి, తుషార్ పై కూడా కేసులు నమోదు చేశారు. 26 లేదా 28 విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే తుషార్, జగ్గుస్వామి పై కూడా కేసులు నమోదు చేశారు. ఈ నెల 26 కానీ 28 విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, అయితే ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇక చాలా కీలకమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. మరి సంతోష్ పై కేసు నమోదు చేసి సిట్ అధికారులు విచారణకి రమ్మని చెప్పేసి పిలవటం ఒక బీజేపీలో కూడా ఒక గందరగోళాన్ని సృష్టిస్తుంది. మరి ఈ తాజా పరిస్థితులపై బీజేపీ అధిష్టానం కూడా ఇక ఏం చేయాలి, దీని మీద ఏ రకంగా వ్యవహరించాలని కూడా ఇప్పటికే సంతోష్ కి అంతా చెప్పినట్టు సమాచారం. ఏదేమైనా సరే ఈ కేసు విషయంలో ఇటు ఒక రకంగా బీజేపీ ఇరుకన పడిందని చెప్పాలా? మరి దీని మీద బీజేపీ అధిష్టానం సంతోష్ అన్ని విధాల ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది సీట్ అధికారుల ముందని చెప్పాలనేది, అది అసలు అంటే దానికి ప్రిపేర్ అయ్యాలి, ఇంకా ఇంటి ముందు హాజరవుతారా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పరంగా ఒక హైడ్రామా నెలకొన్న కేసు కాబట్టి ఈ విషయంలో బీజేపీ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.